హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాండ్విచ్ హార్బర్ కిచెనెట్ ప్రోగ్రామ్ కు స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన ఏబీసీ జ్యూస్ చూపించబోతున్నానండి. ఇది హెల్త్ పరంగా చాలా మంచిది, ఎందుకంటే మనకు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే మాత్రం ఈ జ్యూస్ కంపల్సరీ తాగాలండి. ఇందులో కావాల్సినవి యాపిల్స్, క్యారెట్, బీట్రూట్. నేను యాపిల్స్ అయితే గోరువెచ్చని నీళ్ళు ఉప్పేసి వాష్ చేస్తున్నానండి. పీలర్తో చెక్కు తీసేసాను, ఎందుకంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొంతమంది చెక్కు ఉంటే ఇష్టపడరు కాబట్టి తీసేసాను. ఫస్ట్ యాపిల్ని జ్యూస్ చేసేసానండి. మనం ఇక్కడ క్వాంటిటీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాపిల్ మనం వడగొట్టి, అంటే మీకు చూపిస్తున్నాను, మేమైతే యాపిల్ ఎప్పుడు వడగొట్టలేదు, ఏమీ ఉండదు అని మీకు కూడా చూపించడం కోసం అట్లా వడగొట్టినట్టు చూపిస్తున్నాను. పేస్ట్ అయిపోయింది కదండి, అది కలిపేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ క్యారెట్ వేసాను. క్యారెట్లో కూడా తగినంత వాటర్ వేసుకోవాలండి. ఇది కొంచెం ఒకసారి వడగొట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి వేస్తానండి, ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ముక్కలు ముక్కలుగా ఉంటుంది కదా, మనం ఎంత మిక్సీ పట్టినా సరే. అందుకని రెండోసారి కూడా వేసి కొంచెం వాటర్ వేసి చూస్తున్నాను. ఎన్న ముక్కలు ఉంటే తీసేసి మాత్రం అది మిగతా మెత్తడిది అంతా అందులో కలిపేస్తానండి. నెక్స్ట్ బీట్రూట్. ఇక్కడ మా ఇంట్లో కొంతమంది బీట్రూట్ వేస్తే తాగరు పిల్లలు, అందుకని నేను క్యారెట్ జ్యూస్ లోనే కొంచెం తేనె వేసి ఇచ్చేస్తున్నాను. అంటే ఇద్దరు ఉన్నారు, ఒకళ్ళు బీట్రూట్ వేస్తే తాగుతారు, ఒకటి బీట్రూట్ వేయకపోతేనే తాగుతారు. ఇప్పుడు నెక్స్ట్ బీట్రూట్ వేసాను చూడండి, అది కూడా మెత్తగా మిక్సీ పట్టేశాను. దాన్ని కూడా ఒకసారి ఫస్ట్ టైం అయితే వడగొట్టేసి ఆ మిగతా ముక్కలు కూడా కొంచెం వాటర్ వేసి పట్టేస్తున్నానండి. చూడండి ఎంత పేస్ట్ లాగా ఎట్లా పట్టేశాను. ఆ పేస్ట్ అయిపోయింది, ముక్కలు ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టేసి పేస్ట్ అయితే ఇందులో కలిపేస్తున్నాను. జ్యూస్ లో నేను తేనె యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే తేనె వేస్తే మనకి తేనె కూడా చాలా ఔషధాలు ఉన్నాయి కదండి తేనెలో. ఈ జ్యూస్ అనేది మాత్రం ఎంప్టీ స్టమక్ తో పరగడుపును తాగితేనే చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఏబీసీ జ్యూస్. ఏబీసీ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్ అండి. ఈ జ్యూస్ ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తాగద్దండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకుని తాగాలి. ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా మిరాకిల్స్ జరుగుతాయి, ఎందుకంటే చాలా మంది బ్లడ్ తక్కువ ఉంది అంటారు కదండి, వాళ్ళకి బ్లడ్ పడుతుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల నోటి దుర్వాసన కూడా తగ్గిస్తుందండి, నోటి పుళ్ళు పడుతుంటాయి చాలా మందికి, అది కూడా తగ్గిస్తుంది. ఫస్ట్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కలర్ చాలా ఇంప్రూవ్ అవుతారండి జ్యూస్ తాగడం వల్ల, కానీ రెగ్యులర్ గా తీసుకుంటేనే కలర్ అనేది వస్తుంది. మనం ఈ జ్యూస్ తాగినంత ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత చూస్తే మనకి బుగ్గల మీద పింక్ కలర్ కనపడుతుందండి, అంత బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇందులో బాదం పప్పు కూడా వేసిస్తే పిల్లలకి బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుందండి. ఇది కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది బాగా, ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్ పెంచేవి ఏమీ లేవు కాబట్టి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు రోజు రెగ్యులర్ గా తీసుకుంటే మాత్రం వాళ్ళు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, వెయిట్ లాస్ కూడా అవుతుందండి. ఈ జ్యూస్ తాగడం వల్ల ఏజ్ కూడా చాలా తక్కువగా అనిపిస్తుందండి, ఉన్న ఏజ్ కన్నా ఒక 10 ఇయర్స్ బిఫోర్ అంత అలా స్లిమ్ గా మీరు అంత ఏజ్ తక్కువ ఉన్నట్టు కనిపిస్తారు. మా ఈ జ్యూస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కూడా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.